సిటీ గతంలో కంటే కోవిడ్ తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ వ్యాధి తీవ్రత కొంత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు తొలగిస్తున్న విశాఖ కేజీహెచ్ లో సిఎస్ఆర్ భవనంలో ఈ యొక్క సేవలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ వైద్యం పొందుతున్న వారు ఏపీ లోకల్ న్యూస్ తో మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే ఏపీ లోకల్ న్యూస్ కోఆర్డినేటర్ కి కూడా కోవిడ్ పాజిటివ్ రావడంతో గత 5 రోజులుగా అక్కడ ట్రీట్మెంట్ పొందడం విశేషం. విశాఖ జిల్లాతో కాక వివిధ జిల్లాల నుంచి కోవిడ్ బాధితులు జాయిన్ అవుతున్నారు. వీరికి ఇక్కడ వైద్యం సిబ్బంది మెరుగైన వైద్యం అందిస్తూ అక్కడ వైద్య సిబ్బంది మంచి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాది కోటపాడు మండలం విశాఖపట్నం జిల్లా. నాకు కోవిడ్ వచ్చింది 27వ తేదీ. నేను జాయిన్ అయ్యాను 27వ తేదీ. జాయిన్ అయితే అప్పటి నుంచి కేజీహెచ్లో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ నేను పొందాను. దీనికి 27 నుంచి ఈరోజు వరకు నాకు 13 రోజులు అయింది. నేను నా భార్య ఇద్దరం జాయిన్ అయ్యాము. మాకు ట్రీట్మెంట్ పరంగా ముందు చెప్పాలి, వీళ్ళు రెమ్డెసివిర్ మందు టాప్ క్వాలిటీ అయినటువంటి రెడ్డి ల్యాబ్స్ తీసుకున్నారు. అలాగే ట్రీట్మెంట్ అయితే అసలు సర్వీస్ టాప్ సర్వీస్ ఇచ్చారు. రోజుకి 6 సార్లు వార్డ్స్ క్లీన్ చేస్తున్నారు. రోజుకి అన్ని మందుల్ని ఇస్తున్నారు. రెమ్డెసివిర్ పోర్సిలిన్ మందులు ఇచ్చారు. నాకు 7 రోజులకల్లా రోగం తగ్గిపోయింది. ఫుడ్ గురించి కూడా నేను చెప్పాలి. థ్యాంక్స్ టు జగన్, థ్యాంక్స్ టు హాస్పిటల్ మేనేజ్మెంట్ కరెక్ట్. మళ్ళా